జిఎస్టులో క్వాలిటీ గవర్నెన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్టులో ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ ఎన్విరాన్మెంట్ ఉంటాయి జిఎస్టులో ఏముంటాయి ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ ఎన్విరాన్మెంట్ జిఎస్4లో ఎథిక్స్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ సరిపోదు నీకు వాల్యూ సిస్టమ్ ఎలా ఉంది నీకు ఎటువంటి విలువలు ఉన్నాయి నువ్వు లంచాలు తీసుకుంటావా నీకు ప్రజల పట్ల సేవా దృక్పథం ఉందా నువ్వు ఎంపతైజ్ చేయగలవా నువ్వు ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తావా నేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తావా ఇట్లాంటివి టెస్ట్ చేస్తారు అది జిఎస్4 జిఎస్4 అంటే ఎథిక్స్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ సో ఫస్ట్ ఎస్ఏ పేపర్ తర్వాత 4 జిఎస్ పేపర్లు దెన్ యూ హావ్ టు సెలెక్ట్ అన్ ఆప్షనల్ సబ్జెక్ట్ సివిక్స్ లో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం దానిలో 2 పేపర్స్ ఉంటాయి ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి అన్ని ఉంటాయి పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆంథ్రోపాలజీ సోషియాలజీ తెలుగు లిటరేచర్ హిస్టరీ జాగ్రఫీ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఉంటాయి దానిలో ఒక ఆప్షన్ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటాం దానిలో 2 పేపర్స్ రాస్తాం సో ఒక ఎస్ఏ పేపర్ 4 జిఎస్ పేపర్స్ 2 ఆప్షనల్ పేపర్స్ ఒక సబ్జెక్ట్ 2 పేపర్స్ మొత్తం 7 పేపర్స్ 7 × 250 1750 ఈ 1750 లో ఎవరైతే టాప్ లో ఉంటారు 1:2.5 ఇంటర్వ్యూ పిలుస్తారు సెప్టెంబర్ అక్టోబర్ లో మెయిన్స్ అవుతే మెయిన్స్ రిజల్ట్స్ జనవరి లో వస్తాయి గర్భరాత్రికి మార్చి ఏప్రిల్ లో ఇంటర్వ్యూస్ ఉంటాయి మే ఫస్ట్ వీక్ లో రిజల్ట్స్ వస్తాయి ఓకే 1:2.5 పిలుస్తారు ఇంటర్వ్యూ మార్క్స్ 275 మార్క్స్ ఇంటర్వ్యూ జరుగుతుంది సో 1750 + 275 = 2025 2025 మార్కులకి ఎవరి ఫస్ట్ మార్క్ వస్తే వాళ్ళే నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ ఓకే సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు యూపీఎస్సీ రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత మీ కేటగిరీని బట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇలా 26-27 సర్వీస్ ఉంటాయి చాలా మంది సివిల్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ అనుకుంటారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ అండ్ సర్టిల్ ఎక్సైజ్ ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ సర్వీస్ ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్ ఇండియన్ ఆడిట్ అకౌంట్ సర్వీస్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్ ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఇండియన్ రైల్వే సర్వీసెస్ ఇట్లా అనేక రకాల సర్వీసులు సివిల్స్ పక్షిలో ఉంటాయి మీ అందరికి ఇంకొక తెలియాల్సిన విషయం ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష అండ్ టాకింగ్ అబౌట్ ఫారెస్ట్ ఒకటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఇండియన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష ఒకటే అండ్ మీ అందరికి కూడా ఇంకొక విషయం ఎగ్జామ్ యూపీఎస్సీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ డోంట్ నో అబౌట్ దట్ ద ఎగ్జామ్ ఇస్ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ దాని మ్యాక్సిమం ఏజ్ 26 సంవత్సరాలు మాత్రమే మీరు ఉద్యోగం చేయకుండా జరగకపోయినా ఫర్ ఆల్ ఆఫ్ యూ ఐ విష్ టు టెల్ వన్ థింగ్ వెదర్ యూ జాయిన్ అ జాబ్ ఆర్ నాట్ apply and write all the exams for which you are eligible. UPSC conduct chese, SSC conduct chese, state government conduct chese, railway board conduct chese, bank
ఎగ్జామ్స్ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఎగ్జామ్ కి వెళ్ళండి చిన్న పెద్ద ఉద్యోగం కాదు ఉద్యోగం చేసామనేదాన్ని సెకండరీ ఆ ఉద్యోగంలో చేరామనేదాన్ని ఉద్యోగం మనం అప్లై చేసామా ఎగ్జామ్ వెళ్ళామనేది ప్రైమరీ గోల్ అండ్ మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు బీటెక్ అయిపోయిన తర్వాత గేట్ రాద్దాం అమెరికాకి వెళ్దాం లేదా ఆస్ట్రేలియాలో చదువుకుందాం డెఫినెట్గా మనకి మంచి కెరీర్ ఆప్షన్సే ఇండియాలో బెస్ట్ ప్లేస్ అని అక్కడికే వెళ్ళాయి కాదని నేను అంటాను కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేవుడు మనకి నాకు వస్తాడు మీరు కూడా పోస్తారు ఎలాంటి వస్తుంటాం కానీ సొసైటీకి మన వాళ్ళకి సేవ చేసే అవకాశం ఇంకా కూడా మీ జనరేషన్లకు కూడా ఖచ్చితంగా స్టేట్ లెవెల్ కంట్రీ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంతో కొంత ఉంది 100% నేను చెప్పకుండా చెప్పలేదు మీరు రాష్ట్రీయ పెట్టిగా చేస్తే చేస్తారు చేయగలరు కానీ మీ ముందుగా డెఫినెట్గా మీకు సాటిస్ఫాక్షన్ వచ్చేంత మాత్రం కంటిన్యూ చేసే అవకాశం ఈ పరీక్షలో ఉంది అని నేను 100% చెప్పాను ఎందుకంటే నా స్టూడెంట్స్ని నా ఫ్రెండ్స్ని వాళ్ళ అచీవ్మెంట్స్ని వాళ్ళు చేసే పనిని రోజువారీ గమనిస్తున్నాను మనం అనుకోవచ్చు ఒక ఆఫీస్లో ఒక మొక్క నాటుతో ఫోటో మనం చూస్తే మొక్కే నాటిందని అట్లాంటి పనులు ఆయన రోజుకి 20-30 చేస్తాడు నేను చెప్పేది చాలా చిన్న పనులు ఒక ఫిజికలీ ఛాలెంజ్ అమ్మాయికి ఒక వీల్చైర్ ఇవ్వాలనుకున్నావు నువ్వు సొంతంగా డబ్బులు సంపాదించి ఏజ్ ఇవ్వాలంటే లాస్ట్ 2 సంవత్సరం ఆఫ్లైన్ పట్టచ్చు ఒక ఆఫీస్ అయితే ఒక 10 నిమిషాలు శాంక్షన్ చేయడం ఓకే సో అట్లాంటి ఎన్నో పవర్స్ సమాజానికి మంచి చేసే శక్తి మీ చేతిలో ఉంటుంది నా స్టూడెంట్స్ చేస్తారు నా ఫ్రెండ్స్ చేస్తారు వాళ్ళని చూసి చెప్తున్నాను ఇంకా సివిల్ సర్వీసెస్లో ఆ ఛాంప్ కంటిన్యూ అవుతుందంటే జీతం కాదు నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ వచ్చినా నీకు నెలకు 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది ఇప్పుడు నువ్వు ఐఏఎస్ అయితే ఉండాలంటే నీకు 1 లక్ష వస్తుంది చేయరు డబ్బులు చూసి ఎవరు సిరీస్లో జాయిన్ అవ్వరు బేసిక్గా రాష్ట్రంలో హోదా చూసి జాయిన్ అవుతారు కానీ కొద్ది మంది మాత్రం నిజంగా సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు అన్సంగ్ హీరోస్ వాళ్ళు బయట చెప్పడానికి కూడా ఇష్టపడరు మీకు తెలుసా దేశ పిల్లలకి బాగా నడుస్తుందంటే మన వెనకాల చాలామంది మన ఫేస్ మనకు తెలియదు వాళ్ళు మనకి ఏం చేశారో తెలియదు వాళ్ళు చెప్పడానికి ఇష్టపడిన వాళ్ళు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అంటాడు బీహార్ నుంచి ఆంధ్ర దాకా చాలా పని చేస్తాడు ఏ సీఎంకైనా ఆయన ఇష్టం కానీ తన ప్రొఫైల్లో మీకు ఇన్స్టాగ్రామ్లో ఉండదు ఇంకెక్కడ మీడియాలో ఉండదు యూట్యూబ్లో వీడియోస్ రావు అబ్బాయి గురించి తెలియదు సైలెంట్గా తను పని చేసి చేసుకుంటూ వెళ్తాను నాకు చేసేవన్నీ వండేస్తాయి అట్లాంటి స్టోరీస్ బయటికి రావుతాయి అలా చేయగల శక్తి ద పీపుల్ బిహైండ్ ద కార్టూన్ ఆర్ బ్యూరోక్రాట్స్ మీరు చాలా మంది గొప్పగా పనిచేసే ఉన్నారు అంటే తక్కువ చేసాలి ఎక్కువ చూపించుకోవచ్చు కానీ ఎక్కువ చేసేవాళ్ళు తక్కువే చూపించుకుంటారు మనలో వరకు కూడా నాటువాడు కొట్టారండి మీలోంచి కూడా నాటువాడు రావాలంటే ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే యువత అంటే మీకు రాదు రకరకాల ఓల్డ్ నుంచి రకరకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ వాల్యూస్ తెలుస్తాయి ఆ కష్టం తెలుస్తుంది మీరు మనం ఎంత పైకి వెళ్ళినా ఆ గ్రాస్ రూట్స్ మీరు మర్చిపోవాలని నేను అనుకుంటాను సో ఎంపథైజ్ మీరు ఎక్కువ చేయగలరు ఢిల్లీ ఐఐటీలో చదువుకుని ఢిల్లీలో వాళ్ళ బిజినెస్ మ్యాన్ అయితే ఆంధ్రాలో ఉన్న కడప జిల్లాలో ఉన్న గుంటూరు జిల్లాలోనో లేకపోతే అనంతపూర్ జిల్లాలో కష్టమని తెలియకపోవచ్చు కానీ మీకు బాగా తెలుసు ఆ చేసే శక్తి మీరు ఎక్కువ ఉంటుంది కానీ చేయాలంటే మీరు ఒక పవర్ఫుల్ పొజిషన్ ఉంటారు దాన్ని మన సివిల్ సర్వీసెస్ గుర్తులు ఎంచుకుంటే కొంతమంది అందరూ కాకపోయినా అందరికీ ఎక్కువ సెక్కడా కొంతమంది తప్పు తెలిసి నచ్చకూడదు జిఎస్లో సిలబస్ ఇప్పుడు చెప్తారు ఎవరైతే మీరు గ్రాడ్యుయేషన్లో అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నారో ఈ సిలబస్ నోట్ చేసుకోండి ఈ సిలబస్ మీద ఇప్పటి నుంచి మీరు వర్క్ చేయండి